హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీక్ అయితే మాత్రం నేను ఒక్క వీడియోనే పోస్ట్ చేశాను కదా, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, దివ్య 1 వీక్ అయిపోతుంది వీడియో పోస్ట్ చేయట్లేదు ఏంటి అట్లా అని చెప్పి. సో చాలా థ్యాంక్ యూ సో మచ్, నన్ను గుర్తుపెట్టుకుంటున్నందుకైతే కానీ లేకపోతే నాకు అంటే నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నందుకైతే నేమి. యాక్చువల్గా లాస్ట్ వీక్ నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండే అనమాట. థర్స్డే ఫ్రైడే ఆ టైంకి వచ్చేసరికి కొంచెం ఈవినింగ్స్ ఫ్రీ అయిపోయాను, కానీ ఎందుకు నాకు అట్లా అనిపించింది, కొంచెం స్ట్రెస్గా అట్లా అనిపించింది అనమాట. సో ఈ టైంలో ఇంకా అంటే ఈ వీడియోస్ ఇవి కూడా పెట్టుకొని ఇంకొంచెం ఎక్కువ చేసుకునే దానికన్నా కూడా కొంచెం మంచి సాలిడ్గా రెస్ట్ తీసుకోవటం బెటర్ కదా అనిపించింది. సో అందుకే థర్స్డే కానీ ఈ వీకెండ్ కానీ నేను అసలు ఏం వీడియోస్ చేయలేదన్నమాట, మంచిగా రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మంచి అంటే బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండే నాకు యాక్చువల్గా వీడియో కాకుండా అంటే వీడియోలో ఏముందో అది కాకుండా అవుట్ ఆఫ్ మాట్లాడటం అంత అయితే ఏమి ఇష్టం ఉండదు. బట్ చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి అంటే ఎలా మేనేజ్ చేస్తారు లేకపోతే ఇంత మల్టీ టాస్కింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పి. ఎవరి వల్ల కాదనమాట, మెయిన్గా నేనైతే మాత్రం అస్సలు అంత ఇబ్బంది పడను. ఒకటి ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా నేను ఒకటి కట్ చేస్తాను, ఏదో ఒకటి ప్రయారిటైజ్ చేసుకుంటా అనమాట. సో ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. Are you done? Love you after. Love you too, Hanshtali. Hanshtali birthday dress. మొత్తం కాదు, కంప్లీట్ కాదు, ఇంట్లో ఒక్క ప్యూర్ వైట్ కాదా? ప్యూర్ వైటా? ఇంకా కాదు, ఇదేనయ్యా ప్యూర్ వైట్ ఎందుకు? ఇంకేనా? బానే ఉంది కదా, బానే ఉంది. అసలు అయితే నాకు సరిపోదేమో అంటావా? అట్లా ఉంది ఎందుకు చూడటానికి? చూద్దాం సరిపోద్దేమోలే, 5 to 6 years ఇది సరిపోద్దేమోలే, చూద్దాం. బట్ బానే ఉందిలే కదా? బానే ఉంది, బానే ఉంది, చూద్దాం. మరి వాడికి ఎట్లా ఉంటుందో చూడాలి. కమింగ్ కమింగ్, వెయిట్. ఇది మామూలుగా ఉంటుందని నేను బ్లాక్ సైజ్ వేసుకున్నప్పుడు వేస్తా అని చెప్పి. ప్యాంట్ టోపీ కూడా ఉందా? టోపీ కాదు, టోపీ ఉంది. మంచిగా అది పౌచ్. ఆహా, బాగానే ఉంది కదా? బాగానే ఉంది. ఇది కొంచెం టైట్ ఉంటే బాగుండేది, బట్ What is it? Why? Why? I need to take it off. I need to take it off. Why? Because సో ఇప్పుడే హంచ్కి బాత్ కూడా అయిపోయింది అనమాట. టవల్ కొంచెం నేను అంటే ఎప్పుడు లాగా కాకుండా తనకేం రోజు అట్లా చుట్టాను. సో ఈరోజు నేను చేయించాను కాబట్టి ఊరికే అట్లా చుట్టా అనమాట. సో అదేదో కొత్తగా ఉండేసరికి తీయమని ఒకటే గోల. యాక్చువల్గా ఇందాక చూపించాను కదా హంచ్కి బర్త్డేకి తీసుకున్న డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అంటే మళ్ళీ ఇక్కడ ముందు ఒక ఆప్షన్ లాగానే ఉంటుంది అని చెప్పి నేను ఇండియా నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఒక బ్లేజర్ లాంటిది ఒకటి ఆర్డర్ చేశాను, అండ్ ఒకటి బ్లాక్ది ఉంది కదా, అది జస్ట్ నాకు నచ్చి ఏదో ఒకటి అంటే ఫెస్టివల్ రోజు అని కాదులే, కానీ నేను ఎప్పుడైనా ఇందాక వీడియోలో కూడా చెప్పాను కదా బ్లాక్ శారీ వేసుకున్నప్పుడు అట్లా సేమ్ వేయొచ్చు, నాకు ఎందుకు అది బాగా నచ్చింది అనమాట, కొంచెం మంచి స్టైల్గా ఉంటుంది అట్లా అనిపించింది హ్యాండ్ చేసుకుంటే. సో అందుకని చెప్పి అది కూడా తీసుకున్నాను. బట్ బ్లేజర్ అయితే మాత్రం ఇందాక మీరు వీడియోలోనే చూసారు కదా, చూసినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా సరిపోతుందో లేదో హంచ్కి అట్లా అని చెప్పి. సో అదైతే సరిపోలేదన్నమాట. నేను ఆల్రెడీ హంచ్కి ఇప్పుడు ఫోర్త్ బర్త్డే, సో 4 ఇయర్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఫోర్త్ బర్త్డే నేను ఆల్రెడీ ఆర్డర్ చేసింది అది 5 to 6 అనమాట. యాక్చువల్గా నాకు తీసుకునేటప్పుడే కొంచెం డౌట్ ఉండే
మామూలుగా అయితే నేను విడిగా అయితే హంచ్కి కొంచెం పెద్దవి తీసుకుంటాను, బట్ బర్త్డేస్ అప్పుడు మాత్రం మరీ పెద్దవి తీసుకోను అనమాట. ఎందుకంటే అవి పొడవైపోతాయేమో, ముందు అసలు పొడవైతే అసలు బాగోవు కదా. సో అందుకని చెప్పి కొంచెం తనకన్నా అంటే తన ఏజ్ కన్నా కొంచెం పెద్ద తీసుకుంటాను. సో అవి తనకి సరిపోతాయి అనమాట. బట్ ఈసారి ఏమైందంటే, సో అంటే 5 to 6 ఉంది, నేను ఆర్డర్ చేసేటప్పుడు 5 to 6 ఉంది, లేకపోతే 7 to 8 ఉంది, మధ్యలో 6 to 7 ఉంటుంది. చూసారా, అవి ఉండవు అనమాట చాలా వరకు, ఎందుకో తెలీదు ఇక్కడ అంటే సైజెస్ చాలా వరకు అలానే ఉంటాయి కదా. సో ఇంకా ఆప్షన్ లేక నేను 5 to 6 తీసుకున్నాను. సో అనుకున్నట్టే హంచ్కి అయితే తర్వాత సరిపోలేదు అనమాట. ఇందాక బాత్ చేసి వచ్చాడు కదా, లక్కీగా చెక్ చేశాను కనీసం, ఎందుకు డౌట్ వచ్చింది కాబట్టి చెక్ చేశాను. వేసి చూస్తే అసలు సరిపోలేదు తనకైతే మాత్రం. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పార్టీ అంటే లైక్ ఒక చిన్న ఫంక్షన్ లాగా అట్లా చేసుకోవాలంటే మాత్రం అంత ఈజీ అయితే ఏం కాదనమాట. చాలా అంటే ఇట్లానే ఇలాంటివి చాలా దొరుకుతూ ఉంటాయి. మనమేమో ఇక్కడ స్టైల్లో చేసుకోము, కొంచెం ఇండియా స్టైల్లోనే ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాము. సో అవన్నీ కూడా సేమ్ అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి ఎక్కువ తెప్పించుకోవాల్సి ఉంటాయి అనమాట. సో అవన్నీ ముందు ముందే ఆర్డర్ చేసుకోవటం, మళ్ళీ ఫైనల్గా వచ్చిన తర్వాత అవి కనీసం రిటర్న్ కూడా ఇవ్వలేము అనమాట, ఒకవేళ బాగోపోయినా మంచిగా లేకపోయినా. సో ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా నన్ను అడిగితే మాత్రం బట్టలు అనేది నాకు చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. అంటే ముందు ముందే ఆర్డర్ చేయాలి కదా, ఇండియా నుంచి రావాలంటే అవి మళ్ళీ కనీసం 1 మంత్ ముందన్న ఈజీగా, తక్కువ అనుకుంటే 1 మంత్ ముందన్న ఆర్డర్ చేయాలి. సో అట్లా ఆర్డర్ చేసినా కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. నేను కనీసం హంచ్ది బ్లేజర్ అన్నా కంప్లీట్ అయిపోతే లోపల ఏదైనా టీషర్ట్ కానీ షర్ట్ కానీ లేకపోతే ప్యాంట్ కానీ అవి ఇక్కడ తీసుకోవచ్చు, అవైతే ఇక్కడ కూడా బాగానే దొరుకుతాయి కాబట్టి అవి తీసుకోవచ్చు అనుకున్నాను. కాకపోతే ఆ బ్లేజర్ కూడా సెట్ అవ్వలేదు అనమాట. సో మళ్ళీ మా వెతుకులాట మొదలుకొచ్చిందని చెప్పొచ్చు. సో బర్త్డే వాడిది కాబట్టి అంటే వాడి డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు వాడి షాపింగ్తోనే స్టార్ట్ చేయాలనుకున్నాము. మామూలుగా అయితే నేను అసలు ఏం చేయలేదు అనమాట. తన బ్లేజర్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో చూసిన దానికి రియల్గా కలర్ డిఫరెన్స్లు ఉంటాయి కదా, సో అది వచ్చిన తర్వాత తనకి పర్ఫెక్ట్ మ్యాచ్లు తీసుకోవచ్చు అట్లా అనుకున్నాను. సో అందుకని నేను ఏం షాపింగ్ చేయలేదు అనమాట. కాకపోతే ఆ బ్లేజరే సెట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొత్తం కంప్లీట్ డ్రెస్ చూడాలి. సో ఇక్కడైతే మేము మాన్యవర్కి వచ్చాము, మాకు ఇక్కడ హ్యూస్టన్లో మాన్యవర్ కూడా ఉంటుంది. సో అందులోకి అంతకుముందు మా గ్రూప్ ప్రైస్ అప్పుడు కూడా సతీష్కి తీసుకున్నాం కదా. సో పర్లేదు అనమాట, కొంచెం మనకి ఇండియాలో ప్రైజుల మీద డబుల్ ఎక్కువ డబుల్ ఉంటాయిలే కానీ, బట్ ఏదో ఒకటి కనీసం అర్జెంటుగా మనకు కావాలంటే అయితే మాత్రం దొరుకుతాయి అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఆ హంచ్కి అయితే మాత్రం అంటే ఇంకా విడిగా ఏమైనా ఇట్లా బ్లేజర్ కానీ లేకపోతే సూట్ స్టైల్లో కానీ కొంచెం మన ట్రెడిషనల్ లాగా అట్లా సమ్ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఏమైనా ఉంటాయేమో అని చూసాం, కానీ అవైతే ఏం దొరకలేదన్నమాట. జస్ట్ ఈ జాకెట్ స్టైల్ కుర్తాస్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఇంకా అన్నీ చూసిన తర్వాత ఈ రెండు కొంచెం పర్లేదు అనిపించాయి అనమాట. ఈ రెండిట్లో కూడా నాకేమో వైట్ది కొంచెం పర్లేదు అనిపించింది, సతీష్కేమో పక్కన ఉంది కదా ఇంకొకటి అది పర్లేదు అనిపించింది. కాకపోతే రెండు కూడా నేనేం అంత సాటిస్ఫైడ్ కాదు, నాకేమి హంచ్కి ఇట్లా ఇలా వెయ్యి ఈ స్టైల్లో వెయ్యాలి అని అయితే నేను అనుకోలేదు. సో జస్ట్ ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నా అనమాట, ఫొటోస్ తీసుకొని వచ్చాను రేపు చూపించవచ్చులే అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇంకా సతీష్ కూడా ట్రై చేస్తా అని చెప్పి సతీష్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వేసుకున్నాడు చూసారా, ఇదైతే మాత్రం బాగుందనమాట, నాకు కూడా మంచిగా అనిపించింది తనకైతే. అంటే చూడటానికి అయితే మాత్రం నిజంగానే చాలా బాగుంది, రియల్గా ఇంకా బాగుందనమాట. సతీష్కి కూడా నచ్చింది. కాకపోతే మాత్రం ప్రైస్ అయితే చాలా చాలా ఎక్కువ, నాకైతే ఎక్కడ తీసుకుంటాను అంటాడో అని చాలా భయం వేసింది, ఎందుకంటే అది ఎంత ఎక్కువ ఉంది ప్రైస్. అదేంటి దివ్య, సతీష్ అసలు అంత షాపింగ్ చేయడు కదా, సతీష్ ఎందుకు తీసుకుంటాడు అంత ఎక్స్పెన్సివ్ ఉన్నవి అని మీకు ఎవరికైనా అనిపించవచ్చు. యాక్చువల్గా సతీషే చేస్తాడు అనమాట ఇట్లాంటివి, తనకు నచ్చింది అంటే తను ఇంక వేరే ఏం ఆలోచించడు. సో అందుకే నాకు ఎప్పుడైనా తనకి షాపింగ్కి వెళ్తే నాకు భయం వేస్తూ ఉంటుంది, బట్ లక్కీగా ఎందుకో దాన్ని మాత్రం వదిలేశాడు. పోనీలే మాన్యవర్లో కొంచెం పెద్ద ఖర్చు తప్పించుకున్నాను అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగింది అనమాట. ఇది అంటే ఈ మిక్సర్ అయితే నేను చూపించాను కదా మీకు, వైటమిక్స్ తీసుకున్నాను అని చెప్పి, థ్యాంక్స్ గివింగ్ డీల్స్లో తీసుకున్నాను అని చెప్పి నేను మీకు కూడా చూపించాను కదా. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా అనమాట, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుంది అని చెప్పి అయితే మాత్రం.
యాక్చువల్గా నేను వైటమిక్స్ తీసుకుందే పెద్ద జార్ వస్తుంది, అండ్ ఆ తర్వాత లోపల అంటే ఈ పిండ్లు అవి పట్టుకోవచ్చు. బ్లేడ్ అది మన ఇండియన్ స్టైల్లో ఉందన్నమాట కొంచెం. సో ఈ ఇడ్లీ బ్యాటర్లు ఇవన్నీ పట్టుకోవడానికి కొంచెం ఈ వీలుగా ఉంటుంది. ప్రతిసారి గ్రైండర్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అసలు అంత బరువు ఉంటుంది. వాష్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ అంటే ప్రతిసారి తీయటం ఇదంతా కూడా చిరాకు ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నా అనమాట. కాకపోతే తీసుకున్న మొదటి రోజే ఇది పాడైపోయింది, అంటే అదే మోటారో ఏదో పాడైపోయింది అనమాట. అసలు అయితే బాగా స్మెల్ వచ్చింది, బయట పొగలు అవి కూడా కనిపించాయి అనమాట. సో వెంటనే ఇంకా ఆఫ్ చేసాను. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది కదా, నేను అదే ఆ రోజు వాడటం అనమాట. సో అందుకే నాకు అసలు ఏది ఎట్లా అంటే ఏది ప్రెస్ చేయాలి అది కూడా తెలియదు నాకు. అంటే నాకు నేను ఏమైనా కరెక్ట్ స్పీడ్ కానీ అంటే ఏమైనా కరెక్ట్ ఆప్షన్స్ అట్లా ఏమైనా సెలెక్ట్ చేసుకోలేదా, లేకపోతే లోడ్ ఏమైనా ఎక్కువ వేసాను అన్నది అయితే నాకు తెలియదు కానీ. సో ఒకవేళ మీకేమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత వేసాను బ్యాటరీ ఇదంతా కూడా. సో కొంత అప్పుడైతే నేను ఆ వీడియో పెట్టినప్పుడు అయితే మెసేజ్ చేశారు వైటమిక్స్ అయితే వర్త్ అట్లానే అని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు అసలు ఇందులో అంటే ఇది స్మూతీస్కే వాడతారా, లేకపోతే వేరేవి కూడా ఏమైనా యూజ్ చేశారా, ఇట్లా ఇడ్లీ బ్యాటర్లు ఇవి కూడా ఏమైనా పట్టారా అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది అంత తీసేయాలా? ముందు ప్లగ్ తీసే. ఇది ప్లగ్ వేయకుండా ముందు ఇందులో నుంచి వస్తుంది. ఏంది మోటార్ పోయింది? అవునా? సో ఆ రోజు ఇంకా నా బాధ బాధ కాదనుకోవాలి. యాక్చువల్గా మీరు ఇందాక వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నా కూడా మీకు సైడ్ నుంచి పొగ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాధ వేసింది, చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. అదైతే మాత్రం ఈసారి నేను థ్యాంక్స్ గివింగ్కి ఇంకేం కూడా కొనుక్కోలేదు కదా, జస్ట్ కిచెన్ ఐటమ్స్ ఇవే తీసుకున్నాను అనమాట. సో చాలా ఇష్టంగా తీసుకున్నాను. అంటే అందులో జస్ట్ ఈ ఇడ్లీ బ్యాటర్లు ఇవనే కాదు, నాకు నేను మీకు చాలామందికి తెలుసు నేను స్మూతీస్ అవి కూడా ఇష్టంగా తీసుకుంటాను అట్లా అని చెప్పి. సో స్మూతీస్ కానీ స్మూతీ బౌల్స్ కానీ సో ఇట్లా ఇవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. బట్ అట్లా పాడేసరికి అయితే మాత్రం చాలా చాలా బాధ అనిపించింది. నేను ఏమైనా రాంగ్గా యూజ్ చేశానా అని కూడా కొంచెం గిల్టీగా కూడా అనిపించింది అనమాట. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ మళ్ళీ సతీష్ షాపింగ్కి వచ్చామన్నమాట. సతీష్ షాపింగ్ అయితే నాకు మొత్తం ఒక నాకు గుర్తులేదు, ఈజీగా 3 డేసో 4 డేసో పట్టినట్టుంది. సో కాళ్ళు అరిగిపోయేలాగ తిరగటం అంటే అదేనేమో అనిపించింది నాకైతే. ఎంత తిప్పాడో అనమాట, అసలు అన్ని ట్రై చేస్తాడు నాకు ఏది నచ్చలేదు అంటాడు చివరికి. నాకైతే ఎంత ఒక కోపం చిరాకు అన్నీ కలిపి వచ్చాయి అనమాట. కాకపోతే అదేవి మనం ఆ టైంలో చూపించను కూడా చూపించకూడదు, చూపిస్తే మళ్ళీ నాకు వద్దులేరే అంటాడు. బాయ్స్తో మాత్రం అస్సలు అంత ఈజీ కాదు, అందులోకి సతీష్తో అయితే అసలే కాదనమాట. లక్కీగా మన హన్ష్ అయితే మాత్రం ఇట్లా కాదు, పాపం ఏది ఇస్తే అది వేసుకుంటాడు. రోజు మార్నింగ్ అంతా పని చేసుకోవటం, సాయంత్రం అయ్యేసరికి సతీష్ షాపింగ్కి రావటం, ఇంక ఇదే పని అయిపోయింది అనమాట. నా పని నా ఓపిక అయిపోయి ఫైనల్గా అయితే ఒకరోజు చెప్పాను కూడా పదం వెళ్ళి మానివారిలో అడ్రస్ తీసుకుందాం అని చెప్పి. బట్ లక్కీగా ఫైనల్గా ఒకటైతే మాత్రం సెలెక్ట్ చేశాడు. సో అలా జరుగుతూ ఉండే అనమాట మా షాపింగ్ అయితే మాత్రం. నేను నెక్స్ట్ వీడియోలో నా అవుట్ఫిట్ కానీ అండ్ అలానే హంచ్కి ఏం తీసుకున్నాను అన్నది కానీ ఫైనల్గా అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఒకవేళ అంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఈసారి హంచ్ ఈ బర్త్డేకి అయితే మాత్రం నేను ఏం తీసుకున్నాను అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ లాస్ట్ ఇయర్ నేను హాఫ్ సారీ వేసుకున్నాను కదా, సో ఈ ఇయర్ ఏ స్టైల్లో తీసుకున్నాను అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.